హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణిస్ కిచెన్. నేను మీ శ్రావణి. టుడే మన రెసిపీ వచ్చేసి అమ్మవారికి ప్రీతికరమైన చక్కెర పొంగలి. మంచి నైవేద్యం రెసిపీ. అయితే చక్కెర పొంగల్ని కమ్మకమ్మగా టెంపుల్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ విధంగా చక్కెర పొంగలు చేస్తే గుడిలో ప్రసాదంలా చాలా కమ్మగా ఉంటుంది. మరి నోరూరించే ఈ చక్కెర పొంగలు చేసే ఆ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి పావు కప్పు పెసరపప్పును తీసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేపండి. ఇక్కడ నేను చక్కెర పొంగలి క్విక్గా అవడానికి కుక్కర్లో చేస్తున్నాను. మీరు ఇలా కుక్కర్లో అయినా చేయొచ్చు, లేదా సేమ్ ప్రాసెస్తో బగోనిలో అయినా చేయొచ్చు. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేస్తూ ఉండగానే పెసరపప్పు అనేది ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ టైంలోనే పావు కప్పు వరకు రైస్ని వేసి 1-2 నిమిషాలు ఇలా డ్రై రోస్ట్ చేయండి. ఇలా రైస్ని కూడా డ్రై రోస్ట్ చేయడం వలన చక్కెర పొంగలి టేస్టీగా రావడమే కాదు, రైస్ అనేది బుద్దలా కాకుండా పొడి పొడిగా ఉంటుంది. సో రైస్ని కూడా వేసి 1-2 నిమిషాలు డ్రై రోస్ట్ చేశాక ఇప్పుడు 2-3 సార్లు కడిగి తీసుకుందాం. ఇలా 2-3 సార్లు బాగా కడిగాక మనం తీసుకున్న 1 కప్పు అంటే 1/4 కప్పు బియ్యం, 1/4 కప్పు పెసరపప్పు కలిపి 1 కప్పు వరకు వచ్చాయి కదా, ఇందులోకి డబుల్ అమౌంట్ అంటే 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేయండి. అలాగే రైస్ అనేది పొడి పొడిగా ఉండడానికి 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి చూద్దాం. ఇక్కడ నేనైతే 3 విజిల్స్ చేశాను. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి, రైస్ అనేది బాగా ఉడికింది, అలాగే మరీ మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా వచ్చింది. ఈ విధంగా రైస్ని ఉడికిస్తే చక్కెర పొంగలి అనేది చక్కగా కుదురుతుంది. ఇప్పుడు మరో పక్కన ప్యాన్లోకి 1/4 కప్పు వరకు తురిమిన బెల్లం, 1/4 కప్పు వరకు పంచదారను తీసుకోండి. అంటే మనం చేసేది చక్కెర పొంగలి కాబట్టి చక్కెర క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉండేట్లు చూసుకోండి. అదే మీరు హెల్దీగా చేయాలనుకుంటే బెల్లాన్ని 1/4 కప్పు వరకు, అలాగే చక్కెరను 1/4 కప్పు వరకు తీసుకోవచ్చు. ఈ 2 క్వాంటిటీస్ మొత్తం కలిపి 1.5 కప్పు వరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1/4 కప్పు వరకు వాటర్ వేసి బెల్లాన్ని చక్కెరను కరిగించండి. మనం ఈ చక్కెర పొంగలి కోసం పాకం పట్టాల్సిన అవసరం లేదు. చక్కెర పూర్తిగా కరిగిపోయి 1-2 పొంగులు వస్తే సరిపోతుంది. చూడండి, చక్కెర పూర్తిగా కరిగిపోయి ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇలా తయారు చేసిన చక్కెర బెల్లం వాటర్ని మనం ఉడికించిన రైస్లోనే డైరెక్ట్గా ఇలా జాలిగంటతో ఫిల్టర్ చేసి తీసుకుందాం. దీని వలన చక్కెరలో కానీ లేదా బెల్లంలో కానీ ఏదైనా నారలు పూసలు ఉంటే అవి సెపరేట్ అవుతాయి. ఇప్పుడు ఇలా బెల్లం వాటర్ని తీసుకున్నాక ఈ చక్కెర పొంగల్ని మళ్ళీ స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో పాకమంతా కూడా రైస్కి పట్టేంత వరకు ఉడికించాలి. మరో పక్కన పోపు గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకొని నెయ్యి వేడయ్యాక సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలను వేసి ఫ్రై చేయండి. ఈ చక్కెర పొంగలిలో ఎండు కొబ్బరి ముక్కలు అనేవి చాలా బాగుంటాయి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి తురుమునైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోనే కొన్ని జీడిపప్పు పలుకుల్ని, అలాగే కిస్మిస్లను కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పెట్టుకోండి. మరో పక్కన మనం వేసిన షుగర్ పాకం కూడా రైస్ బాగా అబ్జర్వ్ చేసుకుంది. ఇలా తడి మొత్తం ఇనికిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి కలపండి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, చిటికెడంత పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకుందాం. ఇలా పచ్చకర్పూరం వేయడం వలన టెంపుల్ స్టైల్లోలా మన చక్కెర పొంగలి అనేది రెడీ అవుతుంది. అలాగే చివరిగా 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి బాగా కలపాలి. ఇందులో నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కాబట్టి మీకు నెయ్యి అనేది ఇంకా నచ్చితే ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. అంతే నోరూరించే చక్కెర పొంగలి రెడీ. ఇప్పుడు నైవేద్యం గిన్నెలోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే. ఇలా మనం ఈ స్వీట్ రెసిపీని అమ్మవారికి నైవేద్యంగా, లేదా స్వీట్ తినాలనిపించినా కానీ పటాపట్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఎంతో నోరూరించే ఈ చక్కెర పొంగలి రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కూడా అందించగలరు. మరిన్ని రుచుల కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.